మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నవిపేట మండలం ఎల్కే ఫోరం ఫతేనగర్ రాంపూర్ గ్రామాలలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ అమీర్ రాష్ట్ర నాయకులు రామ్ కిషన్ రావు, మోహన్ రెడ్డిలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా షకీల్ అమీర్ మాట్లాడుతూ కారు గుర్తుకి ఓటు వేసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బలపరచాలని షకీల్ కోరారు. తనను గెలిపిస్తే అల్లీసాగర్ లిఫ్ట్ పరిమాణం పెంచి రైతులకు సాగునీరు అందిస్తానన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు మువ్వ నాగేశ్వరరావు, దొంత ప్రవీణ్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఎల్కే ఫామ్ లో చాలా మంది రైతులు ఉన్నారు, మళ్ళా వారు వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి వారి ఆధారం ఏదైనా, వారి సంపాదన ఏదైనా ఉంటే మొత్తం కూడా వ్యవసాయం మీద ఉంది కాబట్టి తాడ్బిలోలి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని మువ్వ నాగేశ్వరరావు సార్ చెప్పడం జరిగింది. తప్పకుండా తాడ్బిలోలి లిఫ్ట్ లో గత 40 సంవత్సరాల నుంచి తాడ్బిలోలి లిఫ్ట్ గురించి ఎవరు కూడా అసలు దాని గురించి పట్టించుకోలే, కానీ ఈసారి మొన్న ఏం చేసినామంటే 67 లక్షల రూపాయలు దాని మిషనరీ రిపేర్ కి ఇచ్చినాం. మళ్ళా ఆ పనులు కూడా అక్కడ నడుస్తా ఉన్నాయి. అది కాకుండా మళ్ళా ఒక 6 కోట్ల రూపాయలు అడిషనల్ తాడ్బిలోలి లిఫ్ట్ ఇరిగేషన్ కి శాంక్షన్ చేయడం జరిగింది. 6 కోట్ల రూపాయలు తాడ్బిలోలి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కానీ డ్యూ టు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మనకు జియో కొద్దిగా విడుదలయ్యేసరికి కొద్దిగా లేట్ అయింది. తప్పకుండా 6 కోట్ల రూపాయల్లో మన ఈ తాడ్బిలోలి లిఫ్ట్ ఇరిగేషన్ కి మళ్ళా ఎల్కే ఫామ్ వరకు ఎక్స్టెన్షన్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు ప్రణాళికలు చేస్తూ మళ్ళా ఇక్కడ ఉన్న ఇంజనీర్స్ కి ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్ గా దాని ఎక్స్టెన్షన్ గురించి కూడా చొరవ తీసుకుంటామని ఇక్కడ ఉన్న రైతులకు నేను చెప్తా ఉన్నా. దాని గురించి దాదాపు ఒక 5 ఎకరాల పైచీలకు లబ్ధి మీకు వస్తాయి కాబట్టి మళ్ళా 500 ఎకరాలు పారే విధంగా అన్ని విధాలుగా ప్రయత్నం చేసే బాధ్యత మా మీద ఉంటది, తప్పకుండా చేస్తాం. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో సంక్షేమం జరిగింది. ఇప్పుడు వస్తున్న పెన్షన్లు 65 సంవత్సరాలకు అది వర్తిస్తుండే, కానీ ఇప్పుడు 57 సంవత్సరాలు పూర్తి అయితే వాళ్ళకందరికీ కూడా పెన్షన్లు వస్తాయి. 57 సంవత్సరాల తర్వాత మళ్ళా వస్తున్న 1000 రూపాయల పెన్షన్లు 2016 రూపాయలు అవుతాయి. వికలాంగులకు వస్తున్న పెన్షన్లు 3016 రూపాయలు అయిపోతున్నాయి. ఇంకా ఏదైతే మీకు ఇళ్ల స్థలాలు ఉన్నాయో దాని మీద ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయలు మీ ప్లాట్ లోనే ఇల్లు కట్టడానికి మీకు డైరెక్ట్ గా పైసలు ఇస్తాం, లేకపోతే ప్రభుత్వం తరఫున ఇల్లు కట్టిస్తాం, అది మీరు నిర్ణయించుకోవాలా.